బుల్టెల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ ఎంపీ వివేక హత్య కేసులో దర్యాప్తు ముందడుగు పడుతుంది. మూడుసార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేసే విధంగా హైకోర్టు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివానందరెడ్డి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శివానందరెడ్డి, థ్యాంక్ యూ స్వప్న. 2019 ఎన్నికల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి సిబిఐ విచారణ ముమ్మరం చేసింది. నిన్న, ఈ రోజు రెండు రోజుల పాటు సిబిఐ అధికారులు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా పలువురిని అధికారులను కలిసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానంగా చెప్పాలంటే కడప జిల్లాలో నిన్న ఎస్పీ అన్బురాజను కలిసి ఏడుగురు బృందము అన్బురాజను కలిపి గతంలో జరిగిన కేసు వివరాలపై ఆరా తీశారు. ఈ రోజు ప్రధానంగా పులివెందుల వైఎస్ వివేక హత్య జరిగిన ఇంటిని, అక్కడ డిఎస్పీగా పనిచేస్తున్న వాసుదేవను కూడా వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే గతంలో ఆ కేసులో సంబంధించి ప్రధానంగా అనుమానితులను, వైఎస్ వివేకానంద కూతురు ఎవరు అనుమానితులను వ్యక్తం చేశారో వారిని ప్రధానంగా విచారిస్తున్నారనేది ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో గతంలో 1300 మంది విచారించినప్పటికీ తుది నిర్ణయం చేయకపోవడంతో ఆ కేసు ఎంతవరకు వెళ్ళింది, ఏ విధంగా అనేది వారు పూర్తి విచారణను ఆరాధిస్తున్నారు. మరో విషయం ఏంటంటే,